ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇది నేను చెప్తుంది కాదు, మీడియా రిపోర్ట్. అంటే ఒక మైనింగ్ కంపెనీ వైసీపీకి డొనేషన్ ఇచ్చిందంటే వైసీపీ ఆ కంపెనీకి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అన్డ్యూ ఫేవర్ చేయాల్సిందే. ఇచ్చిన అమౌంట్ వచ్చినది కాదు, 11 కోట్లు ఇచ్చారని చెప్పన్నారు. ఇప్పుడు మేము చెప్తున్నాం ఆ కంపెనీలు లేదు, దాని తాలూకా మనుషులు మీరు చేతిలో పెట్టుకుని మీ మైనింగ్ మినిస్టర్ గారే, ఎందుకంటే ఆయన మైనింగ్లో ఎక్స్పర్ట్, ఆయన ఈ లక్ష్మణరావు అనే వ్యక్తిని ఏదైతే హైకోర్టు ఆర్డర్ వచ్చిందో దాన్ని సాగ్గా చూపించి మీరు ఆ 121 హెక్టార్లో లెటర్ రైట్కి పర్మిషన్ ఇచ్చారనేది మా అభియోగం. దీనికి మీరు సమాధానం చెప్పాలి, లేదా మీ మినిస్టర్గా సమాధానం చెప్పాలి. లేదంటే ఇవాళ మైనింగ్కి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు హైకోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేసి తప్పేం లేదు. అయ్యా ఇది లెటర్ రైట్ అల్యూమినియం బాక్స్ సైడ్ తేలలేదు కాబట్టి, తేలిన తర్వాత మేము ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్తే హైకోర్టు ఆర్డర్ కూడా అమలు చేయాల్సిన అవసరం లేదు. కానీ దీని ఆగమేఘాల మీద హైకోర్టు ఆర్డర్ అమలు చేయటం, అక్కడ ఆగమేఘాల మీద రోడ్ వేయటం, అక్కడి నుంచి తూర్పు గోదావరి తీసుకొచ్చి అక్కడ డంపింగ్ యార్డ్లో మా దీన్ని పోయటం, అక్కడి నుంచి కడప తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ పత్రికలు ఏమి రాశారు, ఇది 15,000 కోట్లు ఈరోజుకి ఈరోజు జరగదు, 5 సంవత్సరాల్లో 15,000 కోట్లు ఇల్లీగల్గా సంపాదించే అవకాశం ఉంది అక్కడ. అంటే ఒక 2 సంవత్సరాలైన ఎప్పుడు మొత్తం లిటరేట్ పైప్ వైర్ అంతా తీసేసి తర్వాత బాక్స్ అయితే దూకునే అవకాశం ఉంది. అక్కడ చెక్కింగ్ కష్టం అనేది వాళ్ళ అభిప్రాయం. ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అనేది ఆ ఫోన్ సంభాషణలో ఉన్న అర్థం. అది ప్రజలు మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ మీరు తవ్విన 5,000 టన్నుల్లో 15,000 కోట్లు అభినందుతుందని ఎవరు చెప్పలేదు. ఉమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అడుగుకుంటున్నారు మీరు. మేము అడుగుతుంది ఒకటే, అది ఏమైనా బాక్స్ సైట్ అయితే మీ కింద రాదు, సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది. తవటాకు లేదు, మీరే జీవో ఇచ్చారు. బాక్స్ సైట్ లెటర్ ఐటా ఇంకా అది స్పష్టంగా ల్యాబ్ టెస్ట్ అనేది రాలేదని చెప్పి మీరే చెప్పారు, రాకుండా మైన్స్ ఎందుకు ఇచ్చారు. 2,